Welcome to my channel VSMSS 1999 Venkatesh Signature Station Service. Medchala undi anamata. Ee roju meeku cheppoboyedi stand gurinchi. Local stand, banner stand gurinchi cheptunnanu. Banner stand ela untadi, local stand ela untadi meeku explain chestunnanu. అది కూడా మరి ఫిట్టింగ్ కూడా చేసి ఎట్లా స్టాండ్ ఫిట్ చేయాలో మీకు ఎవరో మీకు చూపిస్తాను వీడియో. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో డౌట్స్ ఉంటే రాయండి. ఓకేనా? తప్పకుండా ఫ్రెండ్స్, కంపల్సరీ. సరేనా? ఓకే. ఇప్పుడు ఈరోజు చూడండి, ఇప్పుడు లోకల్ స్టాండ్ ఇలా ఉంటుంది. ఓకేనా? బ్రాండెడ్ స్టాండ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు స్టాండ్ ఓపెన్ చేసి ఎలా ఫిట్ చేయాలో చూపిస్తున్నా. మీరు దీన్ని చూసి మీరు ఫిట్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా, మీకు కూడా ఈజీగా ఉంటుంది. స్టాండ్ ఎలా ఫిట్ చేయాలో మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ముందుగా తీసుకోవాల్సింది కటింగ్ పేరు 14-15 పాన, 14-15 పాన, 12-15 పాన, ఇవన్నీ తీసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇది బ్రాండెడ్ ఇలా ఉంటుంది. ఇది మెరిట్ కంపెనీ, సింగర్ మెరిట్ ఇలా ప్యాక్ అయి ఉంటుంది. ఓకేనా? ముందుగా మనం గమనించింది ఇది ఇక్కడ నీళ్ళు కూర్చుంటుంది. ఓకేనా? నీళ్ళు కూర్చున్నప్పుడు మనం ఫస్ట్ ఇది ఎక్కించుకోవాలి. ఇక్కడ ఈ సైడ్ అలా పట్టుకొని ఇట్లా రోజుగా ఎక్కాలి. ఫుల్ రెడీ చేయాలి. తర్వాత ఇది ఎక్కియాలి. ముందుగా మనం ఇక్కడ చూసుకోవాల్సినట్టు టైట్ చేయాలి. ఇక్కడ మనం ఈ ప్లేస్ కూడా చూసి కవర్ చేసుకో. ఈ ఇంతే ఉండాలి. ఒకవేళ కొంచెం లోపలికి ఉందనుకో నట్టిప్పి బయటకు అనండి. కొంచెం మీకు బయటకు ఉందనుకో నట్ లూజ్ చేసి అక్కడ అక్కడ లూజ్ చేసి ఇక్కడ అక్కడ అనండి. ఓకేనా? ఇది మాత్రం ఈ కరెక్ట్ ఉంది సైజు. ఒకవేళ కొన్ని ఫిట్టింగ్ల కంపెనీల ముందుకు వస్తుంది, కొంచెం వెనక వస్తుంది. కొంచెం ఈ వాదులు చూసుకోవాలి. ఓకేనా? ఇది ఇట్లా లూజ్ చేయాలి. తర్వాత ఫిట్ చేయాలి. చెక్ చేసుకున్నాను, కొంచెం ఫ్రీ ఉంటాడు చూసుకున్నాను. ఫ్రీ ఉండాలి. ఓకేనా? ఫ్రీ ఉండాలి. ఇట్లా మన ప్లే ఉంటుంది ఇట్లా. ఇందులో ఇట్లా ఓపెన్ కూడా చెక్ చేయాలి. షేక్ చేసి ఇట్లా ఓకే ఉందా? ఓకే, నో ప్లే. తర్వాత ఇది ఫిట్ చేయాలి. క్రాస్ పెట్టి ఇట్లా పెట్టి లూజ్ చేయాలి. ముందు
అకామడేషన్ బాగా వచ్చింది. ఇది కూడా ఫ్రీ ఉండదు, మళ్ళా ప్లే ఉండదు, మళ్ళీ ఫ్రీ ఉండాలి, మళ్ళీ ప్లే ఉండదు, గమనించాలి. ఫ్రీ ఉండాలి. తర్వాత అప్పుడు ఇది కూడా కంపెనీ కూడా ఒకసారి ఉంటుంది. ఇది కొంచెం మనం కటింగ్ ప్రతి తోటి కానీ 7-8 పాన తీసుకొని ట్రై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది మనం ఫుల్ టైట్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలంటే 14-15 పాన తీసుకొని 15 నెంబర్ పాన తీసుకొని ఫుల్ టైట్ చేసాం. ఫస్ట్ మన మ్యూజిక్ ఇచ్చాను కదా, ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది కంపెనీ నుంచి, మనం సపరేట్గా ఇస్తాడు. ఇది మనం గమనించింది మెయిన్గా నట్టు ఇలా ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇది ఇలా పెట్టుకోవాలి, ఇది ఇలా చేసుకోవాలి. తర్వాత మనం ఇందులో ఇలా ఎక్కేయాలి, స్ట్రైట్ చేసి ఇట్లా చేసుకో. తర్వాత కటింగ్ పెడుతున్నాడు టైట్గా పెట్టుకొని తర్వాత ఇది కూడా టైట్ చేయాలి. ఒకసారి ఇది కూడా గమనించాలి, ఎందుకంటే కంపెనీ నుంచి ఇది కొంచెం లూజ్ ఉంటుంది. ఇది కూడా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీల్ అనేది ఇక్కడ థ్రెడింగ్ ఉంటుంది చూడండి, గమనించుకోవాలి. ఇందులో ఇలా టైట్ చేయాలి, లూజ్ నట్ లూజ్ ఉండాలి కంప్లీట్గా, లాస్ట్ వరకు ఉండాలి టైట్ చేయాలి, టైట్ ఇలా టైట్ చేయాలి. ఓకేనా? గమనించు. తర్వాత మనకు ఇది ఈ పొజిషన్లో ఉన్నాం మనం, ఇక్కడ ఇక్కడ గమనించు ఈ పొజిషన్ వచ్చిన ఓకే లోపలి. అప్పుడు మనం ఈ నట్టును పైకి ఇలా అని కటింగ్ పెట్టించుకొని ట్రైడ్ చేయాలి. ఓకేనా? ఇది ముందుగానే ట్రైడ్ చేసాను, ఈ రోజు చెక్ చేస్తుంది కదా నట్టు ఇలా వాచ్ ఉంది. ఇది ఏదైతుందో ఇది సెంటర్ రావాలి, ఇక్కడ బాగా గమనించండి. ఇది లేకపోతే మళ్ళీ ప్లే వస్తే సౌండ్ వస్తుంది. ఓకేనా? ఇది ఇలా ఉంది, ఈ చేతి ఇలా పట్టుకోండి, పెట్టుకోండి ఇలా, ఇలా పెట్టి కింద కింద వచ్చేసి ట్రైడ్ చేయాలి. కింద కింద కంపల్సరీ వాచ్ చేయాలి. అప్పుడు మనకు కావాల్సింది 12-13 స్పానర్ సెట్ పాలన తీసుకొని ట్రైడ్ చేయండి. ఇక్కడ తిరుగుతుంది అనుకున్నట్టు ఇందులో స్కూటర్ ఇలా పెట్టండి, స్టాపర్ లెక్స్ ఇప్పుడు తిరగదు పెట్టాలి. టైడీ అయింది. ఓకేనా? ఫుల్ టైడీ ఇవ్వాలి, ఎందుకంటే రన్నింగ్లో లూజ్ అవుతుంది. మళ్ళీ మనం ఒకసారి టైడీ చేసినట్టే మళ్ళీ ఒక పాడేదాకా మనం ఇస్తున్నాం కాబట్టి బాగా ఫుల్ టైట్ చేయాలి. ఇప్పుడు మనకు కొంచెం టైట్గా ఉంటుంది కొత్తది కాబట్టి, ఒక 1 వీక్ అయింది అనుకో ఫ్రీ అయిపోతుంది బట్టి 1 వీక్ 5 డేస్ అట్లా, 5 డేస్ అట్లా చేయాలి. సారీ ఇక్కడ చేయాలి అందులో. ఓకేనా?
తర్వాత ఇక్కడ ఇక్కడ వేయాలి. ఎక్కడైతే మూమెంట్ ఎక్కడ ఉందో అక్కడ ఇందులో కూడా ఆయిల్ వేయాలి, ఇందులో కూడా ఆయిల్ వేయాలి, ఇక్కడ కూడా వేయాలి, ఇక్కడ ఆయిల్ వేయాలి, అంతే టైప్. సారీ సారీ కట్కి ప్లస్ బోల్ట్ కంపల్సరీ మాత్రమే, బోల్ట్ ఇలా వేయాలి, ఇలా వేసి ఇందులో ప్రెస్ చేసి కంపల్సరీ ఎంకెళ్ళకి వెళ్ళి మ్యాచ్ సైడ్కి వెళ్ళి కంపల్సరీ వాచర్ అయ్యేవాళ్ళు, లేకుంటే లోపలికి వెళ్ళిపోతున్నట్టు. ఓకేనా? స్ట్రేట్ ఉండాలి, ఈ పొజిషన్ ఉండాలి, చూసుకోవాలి ఎక్కడ అక్కడ ఉంటే తగ్గుతుంది. నాట్ ఐడియా. Sí.